వాళ్ళు కుట్రాన్ని ప్రారంభించారు వాళ్ళతో. నేను వడిలో రాలిపోగానే 5-6 షాట్స్ కొట్టగానే లేవడానికి ప్రయత్నం చేయాలి, లేవలే. అంతలోనే నేను మా బాబు పిలిస్తే ఆమె చెప్పేది నేను చనిపోలేదు, ఎందుకు బాగుపడుతున్నా అని చెప్పి నేను లేవడానికి ప్రయత్నం చేశాను. చేసినప్పుడు 2 స్లోగన్లు అన్నా, విప్లవం వర్ధిల్లాలి, అమరవీరులకు జోహార్. దాని తర్వాత ఆమె లేపినప్పుడు ఆ రక్తం మడుగులో నుంచే స్కూటర్ మీద ఎక్కాను. ఇంకా అక్కడ నుండి స్కూటర్ ప్రయాణం ప్రారంభించా. అప్పుడు వాళ్ళు లేస్తుంటే చెప్పాను, ఎందుకేమో నేను ఎట్లయినా చనిపోతానేమో అని అనుకున్నా, కానీ ఎదుటి వాళ్ళు చెప్పాలి కదా ధైర్యం, భర్త తీయాలి బయట తీయాలి. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు చూడలే, మళ్ళీ మిమ్మల్ని పైకి వచ్చేసాను. వచ్చినప్పుడు నేను ఆమె ఒడిలో పడుకొని ఉన్నప్పుడు ఆ వెతురు చుక్కలని రాలుస్తున్నప్పుడు అక్కడ స్ట్రేట్గా నేను గాంధీ హాస్పిటల్ వెళ్ళాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు డబ్బులు లేవు, ఆమె అందరి కాళ్ళు మొక్తూ ఉండే, 100 రూపాయలు ఇవ్వండి రక్తంకు 100 రూపాయలు, అదొక్కటే మాత్రం గుర్తుంది. దాని తర్వాత నేను స్టేజ్ మీదకి వెళ్ళి మీద వండబెట్టిన తర్వాత ఈ వెంటకలను తీసేస్తున్నప్పుడు కన్నీటి చుక్కలు పడుతున్నాయి నా మీద. ఎవరబ్బా అని చూసారుక ఆ మంగలైన, అతను ఒక పాట నాకు రిపీట్ చేశాడు, మంగలో నీట్ల గుట్టి సబ్బులేదు పురుషులేదు. నాకు అనిపించింది ఇక చచ్చిపోయిన పాట, ఎందుకంటే నా పాట నువ్వు వాడుతున్నావు నీ పాట అంటే నేను అనుకున్నా ఇది బాగానే ఉంది అనుకున్నా. అంతవరకు గుర్తుంది. 2-3 రోజుల తర్వాత నాకు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ రాగానే నేను చేస్తా ఫస్ట్ మొత్తం హాస్పిటల్ డాక్టర్ నర్సులు అంతా పరిగెత్తికి వచ్చారు. ఏమంటే నేను పైకి పోతున్నా అనుకున్నా. అది అనుకోరు, అరే ఏమి వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్, ఏం లేదు ఈ గుర్తున్నదో లేదో చూసుకున్నా, కాలు చేతులు పడిపోయినా ఏం పడిపోయినా నేనన్నా అప్పుడే ఈ గొంతు ఒక్కటింటే చాలు నన్ను 5 తుపాకులు దోచుకొని వాని ఓటు నోటు అన్నిటి భూస్థాపితం చేస్తున్న చేసి పడేసి. పాలకులు ఎప్పుడు పాలకులే, వాళ్ళు కాల్పులు చేసినప్పుడు ముఖ్యమంత్రి నా దగ్గర ఒక ఉద్యమం ఉంది. హలో అంటే ఎవరు? అసెంబ్లీలో నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాశారు, ఇంత మహాకవి, దళితుల్ని అంతరాంగానికం చేసిన వాడు, పౌరత్వ ఉద్యమాన్ని కదిలించిన వాడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడు, లక్షల కోట్లాది మంది కదిలించిన వాడిని చంపేయడం అప్రజాస్వామిక ప్రయత్నం. అటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టున్నారు. అదే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మన కీర్తి బెల్లయ్య, తర్వాత అంబేద్కర్ యువజన సంఘం మైసన్న వీళ్ళందరూ విమలతో సహా వెళ్ళి ఒక అర్జీ పెట్టి మీరు అధికారంలోకి వచ్చారు కదా, దయచేసి వాళ్ళని ఎవరినో పట్టి జైలు ముందు ప్రజల ముందు పెట్టమన్నారు. చర్చలు జరుగుతున్నప్పుడు కూడా అది ఒక డిమాండ్గా పెట్టారు. కానీ వర్గం వర్గమే కదా, అతను మాత్రము నీకు కావాలంటే ఎస్కార్ట్ ఇస్తా, కావాలంటే లైసెన్స్ ఇస్తా, కావాలంటే 5 తుపాకులు ఇస్తా, కానీ నేను చంపడం మాత్రం పక్కన సోఫియా బిడ్డాను. అందుకే కాల్పులు చేసిన చంద్రబాబు నాయుడు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాడిని పట్టుకోకుండా ఆ పాలకుని, ఆ ప్రభుత్వాన్ని, ఆ పోలీసును రక్షించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ 10 ఏళ్ల తర్వాత ఇద్దరు ఒకటే నేను చెప్తున్నా. ఒక శాంతి దూతగా నీకు నీ ఉత్తరాన్ని తీసుకెళ్ళి 60 కిలోమీటర్లు నడిచి అడవిలో ఆ పాటతో మాట్లాడి మన భూమన్న వీళ్ళందరూ తెలుసు, అక్కడ పోయి మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి చర్చలలో కూర్చుండబెట్టి మాట్లాడించి అవన్నీ చేసిన నన్ను, నాతో వాటి అనేక మంది మిత్రుల్ని నన్ను చంపుకోవచ్చు కాల్చి చంపేస్తానున్నా. మొన్న మేము బెల్లి లలిత దేవి ప్రోగ్రాం పోయే ముందు ఆమెను 18 ముక్కలు నరికాం, నిన్ను 36 ముక్కలు నరికి మూటగట్టి పంపిస్తూ ఉన్నాం. అంటే నేను అడిగిన ఏ డేటు ఏ టైం ఎప్పుడు జర ముందు చెప్పని చెప్పాను.
నేనైతే అదే స్ట్రిక్ట్ అదే దాన్ని విద్యార్థులం మేము అందరం కలిసి అక్కడనే అదే స్ట్రిక్ట్ అదే కాంగ్రెస్ ని మెడ ఉంచడానికి అక్కడనే పోయి పాట పాడొచ్చాం. ఇప్పుడు నేను ముగించబోను విశ్వేశ్వరరావు గారికి సోమాద్రికి మీరిద్దరికి అప్పీల్ చేస్తాను. తర్వాత ఊసా ముందు మన ఉద్యమాల ఈ 10 సంవత్సరాల దళిత బహుజన రాజ్యాధికార ఉద్యమాల సమీక్ష రాయండి. దాంట్లో నన్ను కూడా ఒక మెంబర్ తీసుకోండి. ఎస్ సమీక్ష ఇప్పుడు కాదు ఏమంటారు, మావోయిస్ట్ పార్టీ ఏమంటారు, సిపిఎం పార్టీ కూడా కులం గురించి పెట్టారు ఏమంటారు, ఓ సమీక్ష రాయండి, దాన్ని మెంబర్ తీసుకోండి. లేదు మీరు నాయకులు చేయాలంటే నానే నన్నే దానికి చైర్మన్ చేయండి. ఆ కమిటీకి నన్నే చైర్మన్ చేయండి, ముందు అది రివ్యూ చేద్దాం. 10 సంవత్సరాల ఉద్యమం దళిత బహుజన రాజ్యాధికారం కోసం ఏమేమి ఎఫర్ట్స్ జరిగినాయి, ఎన్ని కులాల సంఘ ఏమేమి అసలు ఎందుకు రాదు, ఓట్ల గురించే నేను అంటున్నా మిమ్మల్ని ఒకటి చాలా క్లియర్ చేయండి. వీరన్న చెప్పినట్టు మార్క్స్ అంబేద్కర్ ఇద్దరు ఒప్పుకుంటారా మీరు? వీరన్న చెప్పినట్టు వీరన్న చెప్పినట్టు మనకు దళాలు కూడా ఉంటూ మనం ఇది చేయాలని అని అంటారా? అంటే వీరన్న చాలా ప్రాణం కదా, అది రాస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు జీవితం అంతా ఒక దగ్గరకు ఒకటి ఉన్నవాళ్ళం కదా, అందుకే చెప్తున్నా. నాకు కొంత అర్థం కాలేదు మీరు అర్థమయ్యేటట్టు అంటారా? నో, లైక్ అంబేద్కర్ హాస్ టేకన్ బుద్ధా అండ్ ది పార్లమెంట్ బెటర్, వీఆర్ ఫర్ ఇట్. ఒకవేళ అట్లనే నిజమే అంబేద్కర్ పూలే మహానుభావులు చెప్పినట్టు ఈ భారతదేశంలో కుల వ్యవస్థలో అనేకలు కుల వ్యవస్థలో అటువంటి పరిస్థితి ఉందని పూలే నుండి ఇప్పటివరకు రివ్యూ చేసి అదే అంటే అదే క్లియర్ అయ్యండి. మళ్ళీ అంబేద్కర్ ఆ మార్క్స్ కలపకండి. Yes, we are for Pune and Ambedkar. Our political line is parliament and parliamentarian method. Our matam of Buddhism, Ivani. Itla division jesi, a commentator and anta in the friend of two. Hands for me. Friend and go, okay, Raja Sangarala Mala friend to, our friend to, Dankin, okay, day pandika. We are Pune and Ambedkar, it's that's all. అంత ప్రొఫెసర్లు టీచర్లు కుల సంఘాలు అంత ఒకటైపోయి దానిమంటారు అదో డేట్ పెట్టుకోండి, సంలీనం అయిపోయి దాంట్లో లీనం అయిపోయింది అందరు విద్యార్థి సంఘాలకి ఏమి కాదు షార్ట్ కాదు అంటూ మనసులో పడి మార్క్స్ అంబేద్కర్ ఒప్పుకుంటాం అంటే మీరు ఒకటి మొదలు పెట్టుకుని రివ్యూ మీరు ఒకటి రాసి మీకు సంబంధించిన వాళ్ళు అంతా మొదలు పెట్టుకుంటారు. లేదు భారతదేశంలో వర్గము కులము రెండు ఉంది, వర్గ పోరాటంలోని కులమే కావాలి, వర్గ పోరాటమే ప్రధానం అని అనే వాళ్ళు ఒకరు, లేదు కుల పోరాటాన్ని మొదలుపెట్టి వర్గ పోరాటం దాంట్లో పెట్టుకోవాలని ఒకరు, ఇదొకటి రండి. ఈ మూడింటిని రివ్యూ గీతని 1 మంత్లో చేయండి, 2 మంత్స్లో చేయండి, పెద్ద అవసరం లేదు.